May I have all of the students to just close their eyes once. Close your eyes, Anna. Seals and this Kundan Sarve Pushir Vanda. Kanti Rappan Vaita Nghi Sandal Nikrana. Close your eyes, simply, gently. Just observe the breathing which goes in. And just observe the breathing which comes out. Just see that you are the most fascinated and marvelous person on this earth. Open your eyes. Tomi nunchi vallaru kanapadtaru kabatti meeru meeru nanne chudali. Nannante nannu maatrame. Nai. 8765432. One. Happy evening, all of you. Sorry, it's a sound we can put much of it in now. Happy evening, all of you. What are you seeing? Rangasthalam chitpoga ante kaadu kada bro. Happy evening all of you. Ante nenu nenu em vishesam christian kada. Happy evening all of you. Are maa gudi nanna maa chestu are gudi pakkam pettadu gudi. Happy evening all of you. Happy evening all of you. Happy evening, sir. We said, okay. Happy evening, all of you. Happy evening, sir. Good. Okay. Right. First, let me introduce myself. Chalo, utsahanga orakal vesthu yedo maatladutunnaru. I hope that mee utsaham atlane undalani nenu korukuntunnanu. My name is DSV Bhardwaj. My principal ga chinnatiga high school headmaster LAASA Foundation founder veetanni ante mundu nenu oka manishi. I am proud to be a good human being first. And I hope that you give me a good round of applause for my chapal vaadu. మీ కళ్ళు నన్నీ చూడాలి బికాస్ నేను మిమ్మల్ని చూడలేను కాబట్టి జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా నీ పక్క వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటావు నీ పక్కన కొంచెం ఫ్రెండ్తో నిరంతరం చాటల్లో ఉంటూనే ఉంటావు ఇంటికి వెళ్తా వాట్సాప్ల్లో ఫోన్ల్లో మెసేజ్ల్లో క్లాస్ రూమ్ల్లో బోర్డు మీద లెక్క చెప్పేటప్పుడు లేకపోతే సైన్స్ మాస్టర్ చెప్పేటప్పుడు కూడా మీ ఇద్దరు పుస్తకాలు మీద మీ పెన్ ఉన్న మీ ఇద్దరు మనసులు ఒకరితో ఒకరికి ఉంటాయి ఎనీ ఫ్రెండ్ ఆఫ్ యూ బట్ ఫర్ టుడే నువ్వు నీతో ఉండు ఈవన్న వారు టైం చాలా క్విక్ అయిపోతుంది కాబట్టి నువ్వు నీతో ఉండు అలాగే వాళ్ళ ఆమె టైం ఆహ్వాదం మాత్రం ఉండదు బీ స్మైలీ ఎంజాయ్ Enjoy the time. You are the real embodiment of this happiness. ఈ భూమి మీద ఆనందం అనుభవించడం మనం గుర్తుంటాం అందరూ కూడా రైట్ రైట్
Very good. Boys are very good. Boys are very good. Girls are very sweet. Yeah, man. Boys also, girls also, but equal step to that. Right? Did you hear that? Right. Okay, let us have a number of the onion claps. Let us pakka vada maata vada. Pakka nunde pakodi gaadu, bachi gaadu, bachi amma yata, pakodi gaadu. Yetti parisula maata vada. నువ్వు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నావు తెలుసా? గుర్తుంచుకో, దేవుడు ఎదురుకుండా వెళ్ళి, దేవుడు ఎదురుకుండా వెళ్ళి సెల్ ఫోన్ లో సినిమా చూసుకుంటాడంట. దేవుడి విగ్రహం తిరుపతి వెంకటరమూర్తి యొక్క విగ్రహం ఎదురుకుండా ఉండి నీ సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుని అక్కడ నువ్వు సినిమా చూసుకుంటాక ఈ రోజు ఇక్కడ మాట్లాడతాయి. సో నేను అక్కడ నెంబర్ చెప్తే అన్ని క్లాస్ నాకు కావాలి. అది కూడా ఎవరు చెప్తే వాళ్ళు బాయ్స్ అండ్ బాయ్స్ గర్ల్స్ అండ్ గర్ల్స్ అది ఒకటి గుడ్ గర్ల్స్ ఫోర్ అదొకటి పిడకల చూడు మా బాయ్స్ చూపించబడ ఖచ్చితంగా టక్కున పడగల రైట్ రెడీయా బాయ్స్ త్రీ అదొకటి మళ్ళా పిడక మూడుంటే మూడే పడాలన్నా నాలుగు పడకూడదు కదా అండర్స్టాండ్ గర్ల్స్ టూ అదొకటి ఖచ్చితంగా మిలిటరీలో పడాలి మాట్లాడు బాయ్స్ వన్ గర్ల్స్ వన్ బాయ్స్ టూ గర్ల్స్ టూ బాయ్స్ త్రీ గర్ల్స్ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ అందరికీ సిక్స్ ఎన్ని కొడుతాం మనకే థ్యాంక్ యూ. ఈ సెషన్ అనేటువంటిది నీ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ లెక్చరర్స్ మోటివేషన్ స్పీచెస్ యూట్యూబ్ లో తలనొప్పిని తెచ్చేటువంటి మాటలు ఏంటివంటి మాట్లాడడం ఎస్పెషల్లీ చదువు కోసమే మాట్లాడడం. Are you happy? చదువు కోసం మాట్లాడే మాట్లాడు. చదువెందుకు అనేటువంటి పదంలో చదువు పక్కన పెట్టండి. టేక్ అవుట్ ద స్టడీ ఫ్రమ్ యువర్ బ్రెయిన్స్, స్టాప్ ద లాజికల్ బ్రెయిన్ ఆఫ్ యూ. ఒక మంచి పాట మీ అందరినీ చూస్తుంటే నా ఫ్రెండ్స్ చూసేటది కాబట్టి మిమ్మల్ని నా ఫ్రెండ్స్ గా ఇచ్చాం కదా, మీ అందరికీ నేను రాసుకున్న నేను కంపోజ్ చేసిన ఒక చిన్న పాటలో నాలుగు లైన్స్ మీకు డెడికేట్ చేస్తున్నాను. కావాలవుతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ సెషన్ వచ్చేదో చెప్తాను నేను మిమ్మల్ని, నేను ఎందుకు నా ఫ్రెండ్ గా ఇచ్చే చెప్తాను. కన్నీటిని తుడిచేటి అమృత హస్తమా, మీ కన్నీటిని తుడిచేటి అమృత హస్తమా. మీకు చాలా కన్నీళ్ళు బయటికి రాక లోనూనే ఇంకిపోయి మీ హృదయ ఎడారుల్లో నిండిపోతున్నటువంటి సందర్భంలో, ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధల్లో మీ మనసు మరిగిపోయి, ఎవరికీ పంచుకోలేని దుఃఖంలో విచారంలో మీ యొక్క ఆవేదన ఎవడో అర్థం చేసుకునేక నిరంతరం చదువు 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 అని నేను ఇంట్లో వాళ్ళు నిన్ను పొడుస్తుంటే నువ్వు చదవాలి 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 అని టీచర్ అందరికీ నిన్ను పణం మీద వేపుకొని తింటూ ఉంటే నీకు ఏం చేయాలో తెలియక నీ మనసు బాగుండా రోధిస్తూ కన్నీళ్లు కలుస్తుంటే ఆ కన్నీటిని తుడిచేది అమృత హస్తమా. ఎలాంటిది మన దృశ్యం ఏమంటే ఈ మూమెంట్ లో స్టార్ట్ కూడా నా ప్రాణం మన స్నేహం నా ప్రాణంతో సమానంగా నా పిల్లల్ని ఇక్కడ గురుజాడకున్నటువంటి పిల్లలు డే స్కాలర్ మిస్ అవుతున్నారు వాళ్ళ హాస్టల్స్ మాత్రమే కాదు నా పెట్టినటువంటి నా స్నేహితులు కూడా నా ప్రాణం అని నేను అనుకున్నాను కాబట్టి
నేను చేసే ఉద్యోగానికి అరకోట సెలవు పెట్టుకుని పరిగెత్తి వచ్చాను. ప్రతి మనిషి జీవితంలో నాన్న మంచి నీళ్ళు తాగు, ఒక్క గ్లాస్ తాగు, రెండు గ్లాసులు తాగు, 20 గ్లాసులు తాగు, 40 గ్లాసులు తాగు, ఏమంటావు? 40 గ్లాసులు నీళ్ళు తాగు ఏమంటావు? మనం జోక్ వేసుకోవడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం మంచి తాగలా, దాన్ని వెంటనే నమ్మాలి. కానీ వెంటనే గ్లాసు పక్కన పెట్టినట్టుగా సబ్జెక్టులోకి రావాలి. ఇవాళ నీ జీవితంలో నా జీవితంలో ఇదొక అతను చెప్పినట్టుగా మొదటగా మాట్లాడేసి మురళీకృష్ణ గారు మురళీగారు మాట్లాడినట్టుగా ది జ్ఞానోదయం అన్నారు కాదు, ఆ పదాన్ని కరెక్ట్ చేస్తున్నాను. రెండే రెండు గొప్ప రోజులు ప్రపంచంలో నీ జీవితంలో అయినా, నా జీవితంలో, నీ తల్లి జీవితంలో, ఇక్కడ కూర్చొని ప్రిన్సిపల్ చదువుతున్నా, వైస్ ప్రిన్సిపల్ చదువుతున్నా, స్వామినాయుడు గారి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో రెండే రెండు గొప్ప రోజులు పుట్టినరోజు ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు ప్రతి ఒక్క మురికి మీద
చేస్తాడు బకెట్ సరే పోదావా వాటిని కొట్టిస్తాను. ఏం చేస్తాం? సహిస్తాం సార్, సహిస్తాం. అక్కడ నా రోజుల మత్తుల్లు కలర్ అంతా మారిపోతుంది. నువ్వు నీ భార్య ఇద్దరు కూడా చక్కగా కడుక్కుంటా రోజు ఇదే పని కడుక్కోవడం, మన పెయిన్ తెచ్చుకోవడం ఇదే పని. మళ్ళీ వచ్చాను నేను మళ్ళీ మీ మీదకి బొరచలిసిందే ఇంట్లో. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెన్స్. పేషెన్స్ మళ్ళా 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 వచ్చేసాను. నీకు పేషెన్స్ ఉందా? మీ ఆవిడ పేషెన్స్ లేదు. త్వరగా లాక్ చేసి ఆ భరద్వాజ్ అనేసి చెప్తాను. ఒక రోజు నాడు నువ్వు నన్ను మారుస్తావా? లాజిక్ మాట్లాడదు, మ్యాజిక్ మాట్లాడదు. గుర్తుంచుకోండి డియర్ డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీని చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు రాలనిస్తేనే నేను నీ ఇంట్లో రాగలను, నువ్వు ఎలా చేస్తేనే నేను నీ మనసులో రాగలను, నువ్వు ఏదైనా ఎలా చేయకపోతే ఎంట్రన్స్ అవ్వకపోతే నీ ఇంట్లోకి రాలేదు, నీ మనసులోకి రాలేదు, ఎక్కడికి చెప్పలేదు. నేను ఎంత బాగా చెప్పినా, నేను ఎంత బాగా మాట్లాడినా, నా సాయి శరత్ నాకు ఎంత మంచి ఫ్రెండ్ అయినప్పటికీ కూడా వాడు నన్ను రానివ్వకపోతే నేను ఎలాగ చేయలేను. నా మాటలు నీ మనసులోకి రానివ్వకుండా అడ్డుపడి నేను చేయలేను. కానీ అడ్డుపడాల్సింది అడ్డుపడాల్సింది ఏం తెలుసా? అడ్డుపడాల్సిన ఏం తెలుసా? మీ అంత చాటండి. అడ్డుపడాల్సిన ఏం తెలుసా? నెగిటివిటీని. ఎలాగైతే సాయి శర్మ వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడా భరద్వాజ్ రాకుండా ఎక్కడ తెచ్చుతారు, ఇంటి డర్టీ చేస్తాడు, నేస్టీ చేస్తాడు, పొల్యూట్ చేస్తాడు అనేటువంటిది వాళ్ళు గాడ్గా కాశారు. అవునా కదా మాట్లాడాలి? గాడ్గా కాశారు. వాళ్ళ ఇంట్లో కానివ్వండిలో అలాగే ఎప్పుడైతే నీ మనసుకి నువ్వు ఒక గాడ్ లాగా ఉండి నీ మనసులోకి ఏ విధమైనటువంటి చెడుని కూడా ఎలా చేయకుండా ఉండగలుగుతావో అప్పుడు మాత్రమే నీ మనసులోకి మలినం కాకుండా కేవలం మంచి మాత్రం వెళ్తుంది. అంతే తప్ప నా లాంటి వాడు కొన్ని కోట్లాది కోట్ల మంది వచ్చి ఇక్కడ లక్షలాది గంటలు చెప్పారు. మారవు, పరివర్తన కార్యక్రమపడవు, మన జీవితంలో సాధించడం కోసమో, దేశం సేవ చేయడం కోసమో ఇవన్నీ కూడా ఆయన కూడా పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కట్టడానికి, ఉద్యోగం తెచ్చుకోవడం, చదువుకోవడం, ఇవన్నీ అయినటువంటి వీటి కోసం ఏది కాదు. వీటికన్నా అత్యున్నతమైనటువంటి వేరే ఆలస్యం జరిగింది సార్ చెప్పాలి. ఏంటి? ఎంజాయ్. దగ్గరలో వచ్చాం. నెక్స్ట్ ఏంటి? ఎంజాయ్ దగ్గర వచ్చాడు. ఇంకా ఉన్న దాంట్లో సర్దుకున్నాను. ఇంకా ఆనందాన్ని అనుభవించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి దేనికోసం గట్టిగా మాట్లాడదు? దేనికోసం? అవునట్లా చెప్పండి. అదంటే ఏంటి? అల్టిమేట్ ఇంటర్మీడియట్ చదువుకున్నావు, డిగ్రీ చదువుకోవాలి, ఎంసెట్ రాస్తావు, ఇంజనీరింగ్ చేస్తావు, డాక్టర్ చేస్తావు, మెడిసిన్ చేస్తావు, ఎంఫార్మ్స్ చేస్తావు, బిఎస్సీ చేస్తావు, ఉద్యోగాలు కడతావు, వ్యాపారం చేస్తావు, పెళ్లి చేసుకుంటావు, పిల్లల్ని కట్టావు, కారు కొనుక్కుంటావు, మంగళాలు కడతావు, పిల్లల స్థితిగతులు పెంచుతావు. వన్ ఫైన్ మార్నింగ్ ఒక బకెట్ పెద్ద బకెట్ టేక్ టికెట్ పోయింది. అవునా కదా? ఆనందాన్ని అనిపించడానికి. ఆ ఆనందాన్ని అనిపించాలంటే ఎలాగైతే ఎలాగైతే సాయి శరణ్ తన ఇంటి ముందు కాపులాగా ఉన్నాడో ఆనందాన్ని అనుభవించాలంటే, ఎలాగైతే సాయి శరణ్ వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడా భరద్వాజ్ ఎక్కడ వచ్చి ఆ భూముల్లో గోపు చెందుతారు కాపలా కాస్తున్నారో, అలాగ నిరంతరం కూడా ఎవరైతే తన మనసు గడప దగ్గర ఉండి పక్క వాడు కానీ స్నేహితుడు కానీ చుట్టం కానీ పక్కన కానీ తెలిసిన వాడు కానీ తెలియనివాడు కానీ ఎవడైనా నెగిటివ్ ఫీలింగ్స్ ని, నెగిటివ్ థాట్స్ ని తన లోపలికి ట్రస్ట్ మీద తీసుకున్నారు, దాన్ని ఎవరైతే ఎలా చేయకుండా గాడ్ చేసి ఓన్లీ పాజిటివ్ లోపల తీసుకుంటారో వాళ్ళు మంచి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సమాధానం చెప్పండి. మనసు కత్తుకుంటే రెండు చేతులు చప్పట్లు చదవండి. ఎవరైతే రెండు చేతులు చప్పట్లు ఇక్కడ కొడుతున్నారో దాని అర్థం ఏంటంటే నా గుండె కూడా కొట్టుకుంటున్నారా? అసలు చెప్పలేదు కొట్టి సార్, మన లోపల కొట్టుకుంటున్నటువంటి గుండెని బయట అంత ఆనందాన్ని నీ గుండె నా కోసం కొట్టుకుంటుంది. నువ్వు చెప్పినటువంటి మాట నా గుండె పాటించిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పాలి. గుండెని బయట పెట్టుకోలేదు, గుండె భావాన్ని బయట పెట్టి కొట్టాలి. చెప్పాలి నేనైతే నేను ఇలాగే ఉండగలను, నాకు చదువు రాదు, నేను చదువుకోలేను, నాకు మార్కులు రావు, ఏంటో తగ్గిస్తుందో నీకు ఏంటో 10 మార్కులు ఉండాలి, నేనేం చేస్తావు?
నీ చుట్టూ ఉన్న ప్రతి సమాజం గుర్తుంచుకోండి, నీ చుట్టూ ఉన్న ప్రతి సమాజంలోని ప్రతి ఒక్కరు వాళ్ళు నీ స్నేహితుడు కానీ, టీచర్ కానీ, పేరెంట్ కానీ, ఊళ్ళో వాడు కానీ, ఎవరు కానీ నీ మనసులోకి నువ్వు ఇది చెయ్యలేవు, నువ్వు చెందలేవు, నీ లగొట్టలేవు, నువ్వు అలా చెయ్యలేవు అని లేదు, కాదు, రాదు, చేయదు అనేటువంటిది కొన్ని లక్షల పాటలు పుట్టిన నాటి నుంచి అక్షరాభ్యాసం పలకబెట్టుకుని మన పలపడితో మనం పలకబడుతూ దిద్దుతున్నటువంటి రోజు నుంచి ఈ రోజు దాకా అనేకమైన కొన్ని లక్షల పాటలు మనకి ఏదో సబ్జెక్టుకి ఏదో బిహేవియర్ మనం అంటూ ఉండడం వల్ల మనకు కూడా అదే అవ్వడం, నేను ఏది చెయ్యలేదు, ఏది చెందలేదు, ఇలా ఉండలేదు, అలా చేయలేదు, ఏది సాధించలేనటువంటి ఒక నేను చేస్తాను you are also blind people. మీరు అందరూ కూడా బ్లైండ్ పీపుల్ కావాలి భరద్వాజ్ లాగా. ఇదేంటి సార్ ఎలా అంటారు, మా స్వామి రెడ్డి గారు ఏదైనా కరెక్టైన ఎత్తించి పెట్టారా, మా లోకుమార్ గారు ప్రిన్సిపల్ గారు ఏంటి ఎలా ఎత్తించి పెట్టారు, అతను కట్టుకుపోయి మాకు బాగుంటే పోతే బాగుంటున్నాడు అది కదా సార్. ప్రతి ఒక్కడు ఈ భూమి మీద బ్లైండ్ పర్సన్ అయితేనే బాగుపడతారు. ఇప్పుడు నేను చెప్పే మాట కానీ, what are the spellings of blind? Gayatri, Gayatri. Ha, Gayatri. Now, doctor Sataru general first 2018 nadu naato maatladadaku vachi Bharadwaj garu entha manchi vidya sir, meer LAASA Foundation vachi naato maatladutu meer ante vaadu blind a, ayyo meeke chukunte entha baagundani, no, my blindness is a boon to me chetta, naa andhatvam నేను కుట్టివాడవడం, నాకు కనిపించకపోవడం నా జీవితాన్ని ప్రసాదించుకోండి. నేను ఎందుకు తెలుసా, మీ దృష్టిలో బ్లైండ్ ఏంటి, కళ్ళు లేకపోవడం, కనిపించకపోవడం. నా దృష్టిలో బ్లైండ్ ఏంటి తెలుసా, ఇప్పుడు చెప్తా వెంటనే తెలుస్తుంది. ఏ స్థితికి రావాలని గల కాబట్టి బ్లైండ్ ఆనందాన్ని పొందాలంటే ప్రతి పర్సన్ కూడా బ్లైండ్ పర్సన్ కావాలి. అరే అమ్మాయి చెప్పట్లే, భరించు భరించు. మీరెంతో భరించారు, టీచర్ తిరిగి భరించగలవా, తల్లి 20 కనీసం కనీసం మీరు చదవట్లేదే, అలాసత్వం పట్టుకుని ఆడుకుంటున్నావు అమ్మా, అలాసత్వం పట్టుకుని తిరుగుతున్నావు, ఉత్తిరి తిరుగుతున్నావు అని ఒక మాట అంటే మనం భరించలే జాగ్రత్త. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పరిమాణం కదా, ప్రతి చెత్త మన మనసు వేస్తుంటే నిరంతరం నీ మనసు నెగిటివ్ పోతే నీకు పాజిటివ్ నీకు చేరకపోతే, పాజిటివ్ అంటే అర్థం పెరిగినప్పుడు ధనాత్మకమైనటువంటి గుణాలు, ధనాత్మక ఆలోచన ఎక్కడైనప్పుడు నీకు పేరు భరించేటువంటిది గుణం ఎక్కడ ఉంటుంది. నా 3వ క్లాస్లో నా కంటి దృష్టి పోతుందని స్పిక్ పెట్టవసా అంటే ఆ రోజు నాకు 8 ఇయర్స్, ఆ రోజు నుంచి నా స్టూడెంట్ ఎక్కడ సూర్య కుమార్ నా దగ్గర చదువుకున్నా చదువుకుంది అడగండి, అమ్మాయి చెప్తుంది షీఈస్ మై స్టూడెంట్, నా దగ్గర చదువుకుంది రైట్ ఫ్రమ్ క్లాస్ 6 నుంచి. యు ఆస్క్ హర్ వాట్ భరద్వాజ్ ఈజ్,
నేను ఎన్ని భరించానో తెలుసా? నాకు వేగం తగ్గదు, కనిపించకపోయినా నాలో వేగం తగ్గదు, కనిపించకపోయినా నాలో చొరవ తగ్గదు, కొనపించకపోయినా నాలో ఆ దూసుకెళ్ళిపోయి కొన తగ్గదు. కారణం ఏంటి తెలుసా? మనిషి దూసుకొని వెళ్ళాలి, మనిషి వేగంగా ఉండాలి, మనిషి ఖచ్చితంగా ఉండాలి. నిన్నో మొన్నో ఒక రోజు గౌక్కర్ వెళ్తూ మా మేనేజర్ క్రిల్స్ పెట్టుకున్నా ఈ నోజల్ అంతా ఇంకా ఇప్పుడు ఆ స్వెల్లింగ్ ఉంది, ముక్కు కుదుకున్నా భరించాలి. నా ప్యాంట్ కానీ ముందుగా ఎదురుతుంది, నా ముందుకు ఎదురుచుంటే మొత్తం అంతా కూడా మచ్చలే ఉంటాయి. కొన్ని లక్షల సార్లు నేను బకెట్లో లేకపోతే పూటకు నీళ్ళలో గోడలలో గుద్దుకునే ఉన్నా, కానీ స్టిక్ వాడను. బికాస్ నాకు కనిపిస్తుంది, నేను ప్రతి ఒక్కరి యొక్క ముఖం చూడగలను, నా కాన్ఫిడెన్స్ ఇది. బికాస్ నేను భరించిన కాబట్టి ప్రపంచం మొత్తం ఒకటే నాకు సూరాలు వచ్చిన మీకు తెలుసా? ఇక్కడ కంటి కింద ఈ రెప్ప కింద ఇంజక్షన్ ఇచ్చి లోపల రెటినా లోయర్ ఇంజక్షన్స్ ఇచ్చేవారు మీతో అనస్థీషియా. అలా 10 రోజుల పాటు డాక్టర్స్ ఆశ్చర్య రెప్పల హాస్పిటల్స్ లో ఏంటి ఎంతగా, నేను ఒకటే మాట చెప్పాను 10 రోజుల పాటు ఇంజక్షన్ ఇచ్చిందో డాక్టర్ వచ్చిందో, అరే బాబు ఒకట ఏజ్ 13 ఏళ్ళు నీకెంత ఓపిక ఏంటి, కంటి గుడ్డు కింద నరంకి వెళ్ళి లోపల రెటినా లేని సూర్యు గుచ్చుకొని డైరెక్ట్ గా 10 రోజుల పాటు రెండు ఇంజక్షన్ కీకపోలేదంటే మీరు ఒకటే మాట చెప్తా, నువ్వు నాకు కలిగే కొన్ని నొప్పిని చూస్తున్నావు, నేను ఈ నొప్పిని భరించి ఎదిగి ఒక స్థాయికి వెళ్ళి ఆ శిఖరం నుంచి వచ్చేటువంటి వరకు చూస్తానని చెప్పాను. భరించగలవా చెప్పండి, వాడి నుంచి మీరు భరించగలరా? భరించు. నీ మంచి కోసం చెప్తున్నా, నీ ప్రపంచంలో భరించు. నీకు ఒక ఫ్రెండ్ చెప్పినా, నీకు తల్లి చెప్పినా, నీకు ఒక టీచర్ చెప్పినా, నీ శ్రీవైకుంఠ చెప్పినా, రోడ్డు మీద ఉండేటువంటి వాడి అమ్మ చెప్పినా, ఇది ఒక దైవ ఆజ్ఞ, నేను ఇది వింటాం వల్ల బాగుపడతాను, మంచి మాట తెలుసుకో అనే చట్టం అయితే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తావు? హలో చెయ్యు, ఏం చెయ్యు? అప్పుడు తెలుసా, రాదు 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 రాదు, నీ మనసులో ఏది ఉండాలనే ఉంటాయి, నీ ప్రైవేట్ తగ్గుతుంది, పాజిటివ్ తగ్గుతుంది. అప్పుడు ఏదో తెలుసా, ఈ క్షణం నుంచి ఈ మొదటి నుంచి మీ అంతా నాకు పాలు చేయాలి. ప్రతి ఒక్కరు మీ గుడి చేరుకోండి, మీ గుడి చేరుకుని గుడికి చేరుకో, గట్టి పట్టించుకో, పైన గుండి తిరిగిపోతాయి. క్లోజ్ ఐస్ చెప్పు, ప్రతి ఒక్క కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు ముగ్గురు మూసుకుంటా జాగ్రత్తండి. ప్రతి ఒక్క ఎంతమందారు మాట్లాడాలి, ఎంతమందారు ఒకటి నేననుకునే నేను, ఒకటేంటి సాయిశరణ అనుకునే సాయిశరణ, రెండవది ఇతరులు అనుకునే నేను, రెండవది మూడవది తెలుసా అసలైన నేను. ఆ అసలైన నేనుతో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు బయటికి చెప్పకు, నువ్వు బయటికి చెప్పకు, నీ గుండె చప్పుడు నీ చెవికి తగలాలి, నీ గుండె చప్పుడు నీ చెవికి తగలాలి. నీ పెద్దలు నీ బయటికి చెప్పుకుంటున్నానంటే నీ ప్రపంచంలో నీకు తెలియకుండా ఉండాలి. నేను ఈ క్షణం నుంచి ప్రతిదీ పాజిటివ్గా స్వీకరిస్తాను. ఎంత మంది ఈ కమిట్మెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు గట్టిగా చెప్పండి, నేను చెప్పండి. వెరీ గుడ్, అదే ఇష్టం. డాక్టర్ అనేటువంటి వాడు తెల్ల కాగితం మీద మందులు రాసి నువ్వు వాడతా బాగుంటాడు, అదే వాడదు అంటే నువ్వు పోతావు. నేను ఈ క్షణం నుంచి ప్రతి హింసాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి మాటని, ప్రతి మనిషిని పాజిటివ్గా తీసుకుంటా. వెరీ గుడ్, చేయగలవా? చేయగలవా అంటే కూడా ఇక్కడ చెప్పలేదు, గివ్ గుడ్ టు అంటే చెప్పండి, చేయగలవా చచ్చిపోయే వరకు మళ్ళా నీ నోట్ల వచ్చి రాదు, లేదు, కాదు, చెయ్యలేదు రాకూడదు, దేనికి సంబంధించిన అలా ఇంకో మనం కూర్చుని కదా మొదట చెప్పారు పెద్ద వయసుకున్నావే కాదు,
నేను మాట్లాడే మాటల్లో నీ చెవికి కన్న వేరు పెట్టాయంటే గుర్తుంచుకో, దాని దాని ప్రయోజనం లేదు. నేను మాటే మాటలు కేవలం మెడ వరకు వెళ్ళో, దాని వల్ల ప్రయోజనం లేదు. నేను మాట్లాడే మాటలు ఎలాగైతే ఒక శిరాజం ఒక శిరని కలిగించి రాయి కలిగించి దాని కోత పోసి దాని మీద అక్షరాలు దిద్ది ఈ రోజు 30 నవంబర్ 2018 శుక్రవారం నాడు నా జీవితంలో నేను భరించిన శక్తిగా ఉన్నానని ఒక అద్భుతంగా మీకు చెప్తాను. గుర్తుంచుకోండి, మనందరం ఏ ప్రయాణం చేసిన తెలుసు, ఒక అడవిలో నిరంతరం కూడా ముళ్ళున్నాయి. ఏమున్నాయి? ఎంత ముళ్ళున్నాయి? కావాలని చెప్పులు లేవు. ఏం చేస్తావు ఫస్ట్? ఏం చేస్తావు ఫస్ట్? నువ్వు అచ్చడం కదా, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒప్పుకుంటారా? ఏం చేస్తావు? ఒళ్ళిస్తావు? ఏం చేస్తావు? అడిగేస్తావు? మళ్ళా ఒప్పుకుంటావు? అడిగేస్తావు? ప్రయాణ జీవితం ఇదే నాన్న. 8వ ఏట డాక్టర్లు చెప్పారు, ఈ భరద్వాజన వ్యక్తి బ్లైండ్ అయిపోతాడు, ఈ అబ్బాయి 10 గంటల 15 గంటలు కనిపించుకోకపోతాడు కాబట్టి ఈ అబ్బాయి మాత్రం చదువు చెప్పించండి అని మా అమ్మగారు చెప్పారు. ఏదో బైబిల్లో వాళ్ళలో ఫ్రూట్లో ఏదో సంగీతం చెప్పించిన అబ్బాయి సిద్ధపడతాడు అంటే నేను మా అమ్మ ఏడుస్తుంటే నా తండ్రి లేడు. ఆ అబ్బాయి సంవత్సరమే మా అమ్మగారు నాకు వింటేది వాళ్ళంతా చాలా కష్టంలో ఉన్నారు. నా తల్లి దగ్గర ఏ ఒక్క రూపాయి లేదు, ఏ ఎవరి యొక్క శాస్త్రం లేదు, ఎవరి యొక్క ధైర్యం లేదు, ఎవరి యొక్క మద్దతు లేదు. నా తల్లి నన్ను గుండెలకు హత్తుకొని ఏడుస్తుంటే నేను ఒకే మాట చెప్పాను, అమ్మా నీ గుండె మీద సాక్షిగా నా తలపెట్టి చెప్తాను ఈరోజు. ఏ రోజు నువ్వు ఏడవకు, నీ కన్నీటి మళ్ళా నీ కన్ను గురించి కానీ మళ్ళా కన్నీరు వచ్చిందంటే పరపాటు నువ్వు బతికుండగా నేను పోతున్నావా తప్ప జీవితంలో నేను ఆనంద భాషలు అవకాశాన్ని పెట్టగలను. తల్లి గర్భం చీల్చుకొని ఉన్న పక్షం ఒకటో ఒక్కసారి తల్లి బెదిరిగా గుర్తుంచుకో. నీ కోసం ప్రసవ వేదన అనిపిస్తూ నీ కోసం నొప్పులు అనిపిస్తూ బతుకుతుందో చస్తుందో తెలియకుండా లేబర్ రూమ్ అంటారు హాస్పిటల్లో, లేబర్ రూమ్ లో తన వ్యవస్థ చేసి నీ కోసం లోపల బిడ్డ బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ నీకు తెలిసిన విషయం ఆశ్చర్యంతో నీ అమ్మ దగ్గర కానీ కాళ్ళకి దండం పెట్టడం కాదు, ఇంటికి వెళ్ళగానే కాళ్ళకి 2 కాళ్ళకి 2 ముద్దు పెడతారు సాష్టాంగ దండం పెట్టి. జనరల్ మీ నొప్పు ఉంటుంది కదా మనిషి నొప్పి మాట్లాడతారా, నాకు అనిపిస్తుంది నొప్పు ఉంటుంది నొప్పి 10 డిసిబల్స్ నొప్పి, 10 డిసిబల్స్ నొప్పి వస్తే మనిషి చచ్చిపోతాడు. మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్ లో మ్యాసివ్ బ్రెయిన్ స్ట్రోక్స్ లో 10 డిసిబల్స్ కనుక ఆ డెసిబుల్ ఆ 10 డిసిబల్స్ లో పెయిన్ ఉంటుంది ఆ నొప్పి పెంచాక ఆ వ్యక్తి చచ్చిపోతాడు. కానీ ఒక ప్రసవ వేదన అనిపించేటువంటి ఒక మాతృమూర్తి గర్భం చీల్చుకుంటూ బయటకు వచ్చే బిడ్డ వచ్చేటప్పుడు మాతృమూర్తి అనిపించేటువంటి తల్లి అనిపించే పెయిన్ ఎక్కడ డిసిబుల్స్ అంటారు సార్, 12 డిసిబుల్స్ పరిస్థితి కూడా నీకు జన్మనిచ్చిన పరిస్థితి. ఒక్క రోజైనా నీ తల్లి కాళ్ళకి సాష్టాంగ దండం పెట్టి ముద్దు పెట్టుకున్నావా? నిరంతరం కూడా నీ గర్ల్ఫ్రెండ్లో బాయ్ ఫ్రెండ్లో పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చినా కాబట్టి హార్మోన్ వచ్చేసి మెచ్చుకైపోతాం మనం విపరీతమైన దారుణంలో మనందరం ముందు పరిగెడుతూ అది చూస్తూ ఇది చూస్తూ చూడకూడదు చూస్తూ జరగకూడదు వింటూ మాట్లాడకూడదు మాట్లాడుతూ మనం వెంపర్లాడుతున్న ఒక్కసారి తల్లి గర్భం నుంచి మనం పడేటప్పుడు ఆమె అనుభవించిన ప్రసవ వేదన గుర్తించుకో. ఆమె భరించిందా? నేను వదిలించుకుంటాను. ఐ వాంట్ ఆన్సర్. గట్టిగా చెప్పాలి, అమ్మా నీ పాదాలకి మా నమస్కారం. అందరి తల్లికి ఒక్కసారి మనం కనుమూసుకొని చెప్పని వద్దు మన తల్లి యొక్క పాదాలు మన గుండెలు కట్టుకుందాం. ఏ రోజు కూడా మన కోసం ఏడుపు రాకూడదు. అవునా కదా? చేయలేమా? చేయగలవా? తల్లి మాట వినండి, భరించండి. ఎవరు ఏదో అమ్మానికి అంటే రియాక్ట్ అవ్వకండి. మీకు చిన్న ఫార్ములా చెప్తా, జీవితంలో 100% లో ఓన్లీ 10% హ్యాపెన్స్, 10% మాత్రమే జరుగుతాయి. 90% థింగ్స్ విల్ have it stand on the focus that how we react to it. పలుచుతాం తెలుసుతాం 10% మాత్రమే జరుగుతాయి, 90% విషయాల పట్ల ఎలా రియాక్ట్ అవుతామో దాని మీద జీవిత ఆధారపడి.
కాబట్టి ప్రతి దాన్ని ఎలా ఎలా చేస్తున్నావు? ఎలా చేయాలి? ఎప్పుడు నీకు అసలు పాజిటివ్ అనుకుంటుందో మంచి రోడ్డు కదా. చిన్న స్టోరీ చెప్తుంది, వినండి. ఒక రాజు, ఒక మంత్రి, ఒక రాజు. రాజు కూడా చరిత్రకు పోస్తుంటే నీకు తెలుసు, రాజు కూడా చరిత్రకు పోస్తుంటే కత్తిమైంది, కాలు మీద పడిపోయింది. మంత్రి ఎప్పుడు ఒకే మాట అంటాడు, చాలా మంచిది చాలా మంచిది, ప్రతిదీ నా మంచిది ప్రతిదీ నా మంచిది అంటాడు. కాలు పడుతున్నాడు కదా, ఎవరు రాజు తప్పిపోయాడు. ఆట దగ్గర దొరికాడు రాజు విషయం తెలియదు కదా, దేవి దగ్గర తీసుకెళ్లి బలిపాలం ఉన్నారు, మొత్తం బట్టలు తీస్తారు, బలిపాలకి కత్తి ఎత్తారు. అక్కడ ఎవరు వచ్చారు? ఏం వచ్చారు? వీడికి కాలు వేరు చెప్పాలి, రాజు కాలు వేరు. సో అవయవాలు సౌష్ఠవంగా లేదని చెప్పి బలికి పనికిరాడు. పోరా అని చేశారు. పరిగెట్టు 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 వచ్చాడు. చెట్టు వచ్చాడు మంత్రిని చెప్పింది కరెక్టే. ఆ రోజు నాకు కత్తిపడి నా యొక్క రోజు ఊడిపోడు, నా మంచిగా జరిగింది. కానీ గుర్తుంచుకో, ఇది నేను చేయనట్టు నేను నా మంచిగా వెతికొత్తగలిగాను. నేను నీతో పాటు ఉంటా రాజా, నేను నీతో పాటు ఉంటాను. నువ్వు తప్పు నేను తప్పు నీకంటూ నేను చూశాను, నాకు అన్ని తగ్గుతున్నాయి. కానీ నాకు చేయలే మంచిది. ఏది చదివినా చెందుకున్న వారి జీవితంలో భరించగలరు, భరించగలరు అన్ని పాజిటివ్. నేను కెమిస్ట్రీ నీ కష్టం, మ్యాథ్స్ మీకు డిఫికల్ట్ ఉందా చెప్పండి? మీ మ్యాథ్స్ డిఫికల్ట్ బాగుందా? ఈరోజు మ్యాథ్స్ డిఫికల్ట్ కాదు, మ్యాథ్స్ నాకు ఇష్టం. కెమిస్ట్రీ నాకు డిఫికల్ట్ కాదు, నాకు కెమిస్ట్రీ ఇష్టం. ఐ లవ్ ఇట్. It is both than my darling, it is both than my boyfriend, it is both than my girlfriend. If I'm not sure you're there, I still don't have maths math away. Now, get to my way. Put a quarter of a salad and go. Put the choice here. Manchini, rindu the car in the conscious of that. In the car conscious of that? Yeah. What is conscious mind? It is subconscious mind. In a day? Conscious mind. Conscious mind. You know, conscious mind, you know, 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 నాకు ఇష్టము నాకు ఇష్టము నాకు ఇష్టము అనుకుంటే ఆటోమేటిక్ కూడా నాకు ఇష్టం అనుకుంటుంది. మీకు తెలుసు, నేను నా ఏడు వేడి కూడా నాకు కంటి దృష్టి లేదు, నేను చూడలేదనే భావన నాకు లేదు. రేపటికో ఎల్లుండికో మా లిఖిల్ ఇక్కడే ఉన్నాడు మామూలు చెప్తాను, రోబో 2.0 టికెట్ తీరా అన్న. కళ్ళు లేని ఒక వ్యక్తి కూడా వెళ్ళి కూర్చొని భార్య పక్కన పెట్టుకుని పక్క కూతురు పెట్టుకుని అక్కడ రజనీకాంత్ ఎలాగన్నాడా అలాగన్నాడా, వాడు ఏదో టీషన్ తెలుసుకున్నాడు, ఆ విజువల్ ఎఫెక్ట్ ఎలా ఉందని నా ఫ్యామిలీ ద్వారా వాళ్ళ మాటలు వింటూ నేను విజువలైజ్ చేసుకుంటాను. మీరు చూసిన దానికన్నాగలను నేను బాగా ఉండగలను బాగా రాగలను ఆటోమేటిక్ సబ్ కాన్షియస్ అనేది రెడ్ అవుతుంది. సో బ్రెయిన్ రెస్పాండ్ బిఫోర్ బ్రెయిన్ చెప్పండి, బిఫోర్ బిఫోర్ నెక్స్ట్ మనందరికీ ఇది లవర్, అవర్ లవర్ అడి లవర్ ఎంత మాట్లాడుతున్నా దిక్కుమాలి శరీరము దిక్కుమాలి మనసు కొంతమంది కింద బాగుంటుంది. ఎసగని ఎంత మాట్లాడుతున్నా మా మనసు ఎక్కడ ఉంటుంది? గుర్తుంచుకో, ఏ చెట్టు కూడా సంవత్సరం పాటు కాలం తీసుకోదు దేనికి నడవడానికి. అవునా కదా? ఒక్క పిల్ల ఎంతసేపుగా ఉంటుంది అది నా జీవితంలో పక్కన పెట్టు. ఏ చెట్టు కూడా ఒక సంవత్సరం కాలం తీసుకోదు నడవడానికి. కానీ మ్యాన్ ఈజ్ బోర్న్ లేచి, ఎవరైతే ఆ లేజినెస్ ని చంపుతాడో, ఎల్ laziness is to be killed. Chapandi, laziness? Kattina matra amalu, laziness? Rathri patakam daimni, pannet daimni, avar kustay, padakwara, dikkumani, varakya, avar chastani, manushya, kutundi, manasa matra,
అస్సలు నాకు మైండ్ ఈజ్ ఎ మ్యాజికల్ మ్యాట్ అండ్ మంకీ. గుర్తుంచుకో, ఎవరి మనసు ఫాలో అవుతాడో వాడి జీవితంలో సంఖ్య ఆగిపోతాడు. నేను మనసు నమ్మలా, నేను మనసు నమ్మలా, నేను మనసు మాట్లాడను. ఇవాళ మనసు చెప్పండి, ఏమంటారు కొందా మాట్లాడే మొన్న ఎలా మాట్లాడే సరే పెట్టాలి, హ్యాపీగా స్కూల్లో కూర్చో. నో వాళ్ళ బుద్ధి చెప్పింది, వెళ్తే 600 మంది దేశాల పిల్లలు ఉంటే ఆ 600 మంది పిల్లల్లో ఏ ఒక్కడేనని BLIND అని 5 అక్షరాలు ఒక్క అక్షరం తీసుకుని వాళ్ళ జీవితంలో ఒక 5 చుట్టాలు వాళ్ళకి మాట్లాడితే వాళ్ళ జీవితంలో ఆరు కల్పిస్తే తద్వారా తన కుటుంబం కానీ, తద్వారా సమాజం కానీ, తద్వారా ప్రపంచం కానీ ఆ తెలుగు రాష్ట్రంలో జరిగితే నీ జీవితం సాధ్యం అవుతుందా? మనకి ఎప్పుడైనా సార్ 10 గంటలకు కాల్ చేయండి.
ఎంత హుషారుగా మాట్లాడచ్చు. నువ్వు చెప్పబోయే అంశము నేను ఫోన్ చేయడం కాదు, నువ్వు మాటలు నువ్వు ఉండే నిద్రలో ఉండే నడకలో నువ్వు చెప్పులో ఏదైనా ఎటెంటుగా ఉండాలి, ఎటెంటుగా ఉండాలి అంటే లేజినెస్ మస్ట్ బి. లేజినెస్ మస్ట్ బి. నెక్స్ట్ బి. నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్పిరేషన్. ఎవడో ఇన్స్పైర్ చేయాలి ఆ ఇన్స్పిరేషన్ ని లోపల బ్రూస్లీ తెలుసా? బ్రూస్లీ పాదం మన పాదంలో కాకుండా ఒక పాదం ఒక ఇంచ్ చిన్నది. అసలు యాక్చువల్ గా మాస్టర్ ఆఫ్ అలా పనికిరాదు, కానీ తన అది లెక్క చేయడం రోజుకి 5000 పంచులు పెట్టుబడి కాబట్టి ఇవాళ దాకా బ్రూస్లీ లాంటి మాస్టర్ ఆఫ్ ఈ ప్రపంచంలో పొట్టలేదు. 5000 తన యొక్క ఫీట్ తో ఆ పంచింగ్ చేశాడు. గుర్తుంచుకో, ఇన్స్పిరేషన్ ఎక్కడ వస్తుంది? ఇన్స్పిరేషన్ లోపల పొట్టాలి, వేడి అగ్గి కసి. గుర్తుంచుకో, ఆ కసి గాని లేకపోతే నీ జీవితం అవుతుంది మసి. కసి గాని లేకపోతే లోపల మసి అవుతుంది. నాకు ఒకటే ఇన్స్పిరేషన్, నా తల్లి నన్ను కష్టపడి పెంచి తనకున్న 6 బంగారం రాజుని కూడా నా కంటి కోసం దారిపోసి తన ఒక్క బిడ్డకు నా కొమ్ముకు నన్ను పెట్టుకుని భారతదేశంలో ఢిల్లీ మొదలుకొని కన్యాకుమారిలో ప్రతి హాస్పిటల్ తిప్పి నా బిడ్డ భవిష్యత్తు నా కొడుకుని ఎలాగైనా కట్టి చూపుదామని లక్షల రూపాయల కోసం రక్తం దారిపోస్తుంది కదా. నా తల్లి యొక్క కష్టాన్ని ఎప్పుడు నేను ఒమ్ము చేయకుండా దాన్ని అలక్ష్యం చేయకుండా నేను ప్రపంచంలో డబ్బు గొప్పతనంతో నా విలువతో ఒక తెలుగులో ఆపాదించుకుని అది గెలిపిస్తాననుకున్నాను. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని కోట్ల దండాలు పొందుతుంది నా వల్ల. దాని నుంచి ఇన్స్పిరేషన్ ఎక్కడుంది? ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడికి ఉంది? నా చైవుల్లో అడ్డుకుంటుంది. నీకు అడ్డుకుంటున్న బాగుంద స్త్రీమూర్తి ఎలా ఎక్కింది? ఆకర్షణ ఎక్కింది. ఎలా ఎక్కగలిగింది సార్? తన జీవితంలో తన మనసులో తన లోపల కొన్ని లక్షల సార్లు కోట్ల సార్లు నేను ఎవరెస్ట్ ఎక్కుతున్నాను ఇన్స్పిరేషన్ దొరికింది. నువ్వు కూడా చదువులో జీవితంలో గెలవడానికి ఈ దిక్కుమార్గాలు ఎక్సెప్ట్ డిగ్రీకో ఉద్యోగం కాకుండా నేను శిఖరాన్ని ఎలా ఉంచాలి పలా లక్షలు పెట్టుకోవాలి నువ్వు ఇన్స్పిరేషన్ పెట్టుకోవాలనుకుంటు నువ్వు మనిషిని కాదు చదువుకోవడం బెస్ట్ వేస్ట్ ఇన్స్పిరేషన్. నువ్వు ప్రపంచం తెలుగుతావాలి నాన్న, నువ్వు గెలవాలి నాన్న, నువ్వు బాక్సింగ్ చేస్తున్నావు, నీకు చాలా స్కిల్ ఉంది, నీకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా టాలెంట్ ఉంది. అది కూడా గురు ప్రచురించాడు గురు సినిమాలు మనం చూసాం కదా పడిపోయింది మా రావణమ్మ రావణమ్మ పడిపోయిన తర్వాత తనకి స్కిల్ ఉంది మీరు పడిపోయింది అక్కడ ఏం కావాలి నాన్న తన వల్ల లేవాలి గెలవాలి వేయగలవాలి ఇన్స్పిరేషన్ ఏంటి ఆ వీలు కావాలి ఏం కావాలి ఏం కావాలి అక్కడికి చెప్పాలి ఏం కావాలి స్కిల్ కదా డబ్ల్యూ ఏం తెలుసు వీళ్ళలో విష్ ఫర్ ఇన్స్పిరేషన్ విష్ ఆఫ్ ఇన్స్పిరేషన్ విష్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ విష్ నీకు ఆ విల్లో ఇన్స్పిరేషన్ ఎవరికి మీ అందరు కూడా చేస్తారా చేయాలి ఎలా నీ శక్తి మరిగే రక్తం అంతా చేతుల్లోకి వచ్చి నువ్వు మాట్లాడే మాటలు గుండెల్లో ఉండే ఆలోచన పిడికిలో వచ్చి చేస్తారా చేస్తారా
వేచిరాలి ఒక కారణం తీసుకో. 2019లో ఏంటి, 2020లో ఏంటి, 2022లో ఏంటి, 2023లో ఏంటి, 2050 దాకా ఒక 50 లైన్ రాసుకో. ఇది సాధిస్తా, ఇది సాధిస్తా, ఇది సాధిస్తా, ఇది సాధిస్తా, ఇలా ఉంటా, ఇలా ఉంటా, ఇలా ఉంటా, నేను ప్రపంచానికి వెళ్ళిపోతాను, ఆ చుట్టూ ఉన్న బతికిస్తాను, నేను బతుకుతాను ఎవరైనా రాసుకొని నీ చేతిలో పెట్టుకోండి. ఎక్కడైనా అది కానీ చూడగలిగితే, పుట్టినరోజు చదువుకోగలిగితే నీ జీవితం దగ్గర ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఏమైనా ఉంటుంది. నీకు గురించి చెప్పడానికి చాలా అనిపిస్తాను. గుర్తుంచుకున్నానా? మీకు రెండు అద్భుతమైన మాటలు చెప్తాను. గెలిచేవాడు కారణం చెప్పడు, కారణం చెప్పేవాడు నేను. ఏ రోజు కూడా జీవితంలో కారణం చెప్పరా. రెండు పావులు వస్తారో ఇద్దరు వస్తారు సరే, రెండు పావులు కడిగి ఉంటా, నాకు కనిపిస్తుందా కనిపిస్తుంది పక్కన పెట్టు. కారణం చెప్పకు. సాటలు ఇంకేమైంది, ఇంకులు డొక్కేమైంది, డొక్కులు ఏమైంది, అలా దాని పుస్తకం చేయకపోయింది, అలా చదవలేదు, అలాగే ఇల్లు రాలేదు, సరిగా రాలేకపోయినా, అలా పండగ వెళ్ళి కారణం చెప్తున్నామంటే నువ్వు గుర్తుంచుకోను. కారణం చెప్తున్న దేనికి పనికిరకుండా పోతావు. గెలవలేవు, గెలవగా ఉండవు. నేను ఫోన్ ఎప్పించేసుకుంటున్నా అని చెప్తాడు. గెలిచేవాడు కారణం చెప్పడు. నేను ఎప్పుడు కారణం చెప్పాలి. చిన్న పిల్లవాడు వచ్చి చెప్పిన గుర్తుంచుకో. మీరు పద చెప్పాలి. Never quit. Never quit. ఎప్పుడు నువ్వు దాన్ని తప్పుకోకు. మొన్న అరగంట సమయంలో అదే మాట్లాడారు జూనియర్లు. అద్భుతమైన శాస్త్రం చెప్పారు. 99 అడుగులు వేసి 100 అడుగులు నీళ్లు పడుతుందంటే ప్రయత్నాన్ని మానేసిన ఏమంటారు సార్? నువ్వు 10 శాతం, 11 శాతం, 18 శాతం చేసి 14 శాతం, 20 శాతం లంచ్ వస్తారు, కెమిస్ట్రీలో ఫార్మర్ వస్తారు, ఫిజిక్స్ లో కాన్సెప్ట్ వస్తారు. నువ్వు వదిలేసరికి ఏమనుకుంటారు సార్? నేను కోరుకున్నాడు కదా. గుర్తుంచుకో, వదిలేసేటువంటి రంగంలో అక్కడ దగ్గరలో నీ విజయం ఉన్నది. వదలకు. ఒకసారి, రెండు సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కదా పదో తప్ప కలిసి పంపించడంతో 10,000 సార్లు ప్రయత్నం చేశారు కాబట్టి సింగిల్ ఫోన్
అని పట్టుదల కూర్చున్నాము. 5 ఏళ్లలో ఒక గుడ్డిగా పెట్టినటువంటి సంస్థలో ఆ ప్రౌడ్ టు సే ఈ రోజు 2,200 మంది ఇండియాలో ఆన్లైన్లో ఎప్పుడు మహమ్మద్ కోరి మహమ్మద్ ఎన్నిసార్లు పృథ్వీరాజ్ చౌహాన్ మీద దర్యాప్తు చేశాడు? 17 సార్లు. 17 పదవసారి వచ్చాడు. మీకు చాలా బాగుంటుంది, 17 పదిహేడు సార్లు వచ్చాడు. వాళ్ళు ఆలోచించు ఎంత బాగా చెప్పిందంటే ఆ డిఎస్పి సరిత. ఎందుకు తెలుసా? భార్య భర్త ఒక ప్రేమికుడు ప్రేమిస్ పెద్దాన్ని మొదలుపెట్టాడంటే ఆ పెదాల్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట నా పట్ల పాజిటివ్గా రావాలి. ఈ పెదాల నుంచి వచ్చే మాట మనిద్దరం వచ్చిన మొత్తం తొలగించకూడదు. ఈ పెదాలనుంచేటువంటి మాట ఎల్లప్పుడూ చిరునవ్వు ఉండాలి. ఈ పెదాలు మన జీవితంలో బంగారు పదాలు కావాలనేటువంటి అత్యున్నతమైనటువంటి భావజాలంతో మాటని పెదాలు అందిస్తాయి. కాబట్టి ఆ మాట మనస వాచ ఆ వాచకత్వాలతో మనం మనుషులు ప్రేమిస్తామని చెప్పడానికి ఏ బిడ్డకి ముద్దు పెట్టదండి పెదాల మీద. తండ్రి ముదిరి మీద ఎందుకు తెలుసా కూతురికి ముందు పెడతారు? లేకపోతే పెద్దవాళ్ళు తెలిసి ముందు పెడతారు. తన రాత మారాలి, ఆ తలని ఆ తల రాత మంచిగా ఉండాలి అనేటువంటి ఒక చిన్న సెంటిమెంటల్ గా. అలాగే ఏంటంటే అద్భుతం మాట్లాడేందుకు మనం తెలుసుకోవాలి. కిస్సర్గా 24 సినిమాలతో కిస్సర్గా 24 సినిమాలతో గుర్తుంచుకో. ఒక పెళ్లి కూతురు లాంటి కూతురికి తండ్రి పిలిచి కుక్క మీద తెలిసి ముందు పెడతారు. తల్లి నిర్దిష్టాగా ప్రతి దాంట్లో ఎవరైతే నకారాత్మకమైన రెండు ఆలోచనలు చెప్పాలో వాళ్ళ జీవితంలో పాల్గొంటే వాడు డస్ట్బిన్ లా కంపుతో జీవితాన్ని గుళ్ళు కురిసించిపోతాడు. వాడు మంచి బయట జీవితాన్ని చెప్తూ మంచి రెండు కావాల్సి Never fail. Never fail.
అర్థమైందంటూ ఒకసారి కాదు, రెండు సార్లు, మూడు, నాలుగు, ఐదు, పది, వంద వస్తుంది. వచ్చి తీరుతుందంటే అమ్మ చేయించమ్మ కూడా మనం అనుకున్నటువంటిది అనుకుంటే తల తీర్చి తీరుతాయంటే నీ సంకల్పం బలమైతే అద్భుత విషయాన్ని కాళ్ళకి వస్తాయి. మేము చూస్తున్నాడు ఆ కెమెరా 4K కెమెరా లాసా ఫౌండేషన్ కావాలి సంకల్పం మనసులో జరిగితే ఒక వ్యక్తి కళ్యాణ్ కుమార్ అనేటువంటి నా బ్రదర్ ఒక ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసి అతను మనసులు ఎక్కడ కలగలేదు సార్ సార్ ఈ స్పీకర్స్ కి ఇవన్నీ మన యూట్యూబ్ లో పెట్టి బాగుంటుంది కదా అంటే అతను మలేషియాలో ఉండి నా కాల్ చేసుకోమంటున్నారు సార్ నువ్వు అనుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కావాలి వస్తుంది. నీ సంకల్పం అంత పవిత్రంగా ఉండాలి. నువ్వు అనుకోవడం కావాలి మాత్రమే డాన్సర్ చేయడం కదా, ఈ డిగ్రీ కోసమో బ్యాంక్ ఉద్యోగం కోసమో ఎస్ఎస్సి కోసం కాన్స్టేబుల్ కోసం ఎస్ఎస్ కాదు, జీవితంలో నేను నా తల్లికి నా తండ్రికి నా జీవితానికి ఒక సార్థకత ఏర్పరచుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా నేను ఒక తెలుగులా ఉండాలి, 10 మందికి తెలుగు పంచాలి. మనం బయటకి లెక్చర్ లో ఒక మేషర్ అన్నారు నాకు నిజంగా వారు అన్న మాట వింటే నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత తలగడలో తల పెట్టుకుని పడుకున్నట్టు కళ్ళ నీళ్ళు వచ్చాయి. మన బుధవారం నాడే రాత్రి వారు మాట్లాడుతున్న మాట అన్నారు సార్ మేము చీకట్లో బతికి చీకట్ వెలుగులో ఉంటూ చీకటిని చూస్తున్నాం సార్, బట్ మీరు చీకట్లో ఉంటూ వెలుగును చూస్తున్నారు సార్ అన్న మాట అంటే నాకు అర్థం. ఎంత కష్టమో తెలుసా, ఎంత కష్టమో తెలుసా కంటికి చూపలేకపోతే, ఎంత కష్టమో తెలుసా నీ ప్రిన్సిపల్ అవ్వండి నా మెట్లు నేను లగేజ్ ట్రాలీ పడుతున్న టైంగా ఇంకా నేను దేనికి ఎంతకో ఒక అద్భుతం వచ్చింది సార్ నాకు సగం విషయంలో ఉన్నప్పుడు స్లోలీ పోయింది కాబట్టి 50% వచ్చినప్పుడు 1200 కిలోమీటర్లకి వైజాగ్ నుంచి పట్టబడుతున్నాగా భగవాన్ బాబా వారి దిగి వచ్చినాకి సైకిల్ ఎప్పుడు కూడా నువ్వు నీ కళ సౌహార్దం పెట్టేవా
ఏది కూడా అంటే నీకు నిద్ర రాకుండా చెయ్యాలి, కళ్ళకు చెరకులు ప్రతి సెగు వీరియానా, లేకపోతే కాదు జాగ్రత్త. నీకు ఏదైతే కళ్ళు వస్తాయో నిద్ర రాకుండా చెయ్యాలి, అలాంటి కళ్ళు కానున్నా ఈ ప్రపంచమే ఉపయోగపడాలి. నేను మీలాంటి మనిషిని, నేను రెండు కాలంతో రెండు చేతులతో మీలాంటి అడవాల్సిన పీరియడ్ నుంచి పుట్టినటువంటి ఒక యువకుల్లో స్థాయిలో చూసిన వాడిని, నేను మీలాంటి కళాశాలలో చదువుకున్న వాడిని, నేను దుబ్బు కారణే, కానీ నేను వాటన్నింటితో పాటు నిరంతరం కూడా విలువల్ని పొందుతూ ఆ విలువలతో నా మనసులో నా జీవితాన్ని నేను ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఇవాళ నా కళా సంవత్సరంలో ఒక గేస్ట్ హెడ్ మాస్టర్ అవ్వగలిగాను, ఒక మంచి భర్త అవ్వగలిగాను, ఒక మంచి తండ్రి అవ్వగలిగాను. అంతేకాకుండా ఒక చాటు కష్టపెట్టి సుమారుగా కొన్ని వందల మంది క్యాన్సర్ పేషెంట్లకి, లేకపోతే కొన్ని వందల మంది హెచ్ఐవి పేషెంట్లకి, కొన్ని వందల మంది చదువులేని చదువుకోవడానికి అవకాశం ఉన్న పిల్లలకి, కొన్ని వందల కుటుంబానికి తిండి తినడానికి, మెడికల్ ట్రీట్మెంట్ కోసం, చదువుకోవడం కోసం ఉపయుక్తమైనటువంటి ఒక లాసా ఫౌండేషన్ లాంటి సంస్థలు పెట్టేటువంటి చెప్పుకోవాలి.
గుర్తుంచుకో. దాని గురు ఏం చేయాలి తెలుసా, ఒక నాలుగు రోజులు చెప్తా. మా మొత్తం పెరుగుతుందా, మా మొత్తం తాత పెరుగుతుందా,
నువ్వు కూడా రెండు తరాల తర్వాత నీ మనవడు నీ పేరు గుర్తుంచుకోవడం ఎవరి భూమి మీద శ్మశానం చెప్పే రోజు నాడు ఎవరికి గుర్తుండవు. 12 రోజులు ఇస్తారు, 12 రోజులు ఎందుకు ఇస్తారు తెలుసా? జస్ట్ టైం సరి ఓలమ్మో ఓలాయో అయిపోగాలి అంటే చెప్పి తీరు కమాన్ కమాన్ సెర్చ్ సెర్చ్ సెర్చ్. కాబట్టి నువ్వు ఇంకోటి సచ్చే బతుకుంది కాదు, ఇంకో సచ్చే ఎక్కడ ప్రేమ ఉంది, ఎక్కడ సేవ ఉంది, ఎక్కడ ఉండే సచ్చే. అప్పుడు నువ్వు ఈ కేవలం ఈ ఊరు 10 మంది 20 మంది కుటుంబం కాదు, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మతం తెలుసా చనిపోయేటప్పుడు ఏ చిరోగుల మీద వెంట పరిగెత్తే ఆత్మస్ మోక్ష పదార్థంకున్నారా? భగవాన్ సత్యాలు సాధించినప్పుడు గుట్టపత్రిక లక్షణాలు కొట్టాలి మంది చూసారే ఆమె ఏదో తీసుకురాగలిగా. ఈ ప్రపంచంలో ఎవరెవరు 100 సంవత్సరాల తర్వాత కూడా మొట్టమొదట శ్రీ సైనాథ్ యొక్క సమాధి ఆరాధించడం జరుగుతున్నది. 100 సంవత్సరాల ఒక విపూరిత సమాధిని ఆరాధిస్తుంటే ఆ వ్యక్తి బతుకున్నప్పుడు ఎంత ప్రజలు ముగ్గురు మనసుకు చెప్పు 2018 సంవత్సరాల చేసిన స్క్రీన్ 32 సంవత్సరాలు కొన్ని కొన్ని 100 సంవత్సరాల క్రితం వివేకంగా 39 సంవత్సరాలు ఆ అద్వైత ప్రచారం ఆది శంకరాచార్యుల 32 సంవత్సరాలు రెండు కాకి అనే కలకాలను జీవించకంటే హంసం అనే 3 నాలుగు జీవించారు కదా. ఏంటది కాకి వారి కలకాలను జీవించుకుంటే హంసం అనే 3 నాలుగు జీవించారు. హంసలో ఉండాలంటే మంచి వైద్య రకం తగ్గడం కాదనా, హంసలో క్వాలిటీ ఉంది, పాలు కలిపిస్తే పాలుపడుతుంది. హంసలో ఉండాలంటే మంచి జీవితాన్ని ఉపేక్ష చేసుకొని అమ్మాయిలతో చుల్లారు దగ్గర పనిచేసుకొని వస్తూ మరి ఒకరి తిరుగుతూ తిరిగేటువంటి రోజు వరుసలాగా ఎన్ని సమస్యలాగా లేకపోతే హ్యాండ్సమ్ ఫేస్ యొక్క స్టైల్ తీసుకో పర్సన్ తీసుకుంటే కాదన్నా, మీ బయట బ్యూటీ సమయం ఎక్కువాలి. ఏదో రోజు చట్టం పొట్టబడి చుట్టూ పోతున్నారా? ఆ సత్యాన్ని తిరిగి నువ్వు కాకుండా కళ్ళు జీవించాలంటే హంసల మూడు జీవించాలంటే ప్రతి ఒక్కరిని మంచి చదువుకుంటే నువ్వు ప్రతి ఒక్కరి మంచి మాత్రమే స్వీకరిస్తూ ఆ మంచి మీరు పెంచుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రేమించగలిగితే అప్పుడు నువ్వు అద్భుతమైన మహానుభావ స్థితి ఎదుగుతావు. అలాగే హంసలు పరమ హంసలు మనసు పిచ్చి మనసులోనే మహానుభావులతో సాయి ఈశాన్ అనే పేరు, లేకపోతే సూర్య కుమార్ అనే పేరు, లక్ష్మణ్ అనే పేరు, మురళి అనే పేరు, మహేశ్వర పేరు, మహేశ్వర పేరు, స్వామి అనే పేరు, లక్ష్మణ్ అనే పేరు, మన లేకపోతే గుర్తుంచుకో 6 అడుగుల జాగా నీకోసం అలా అక్కడ నేర్చుకుని మిత్రమా, 6 అడుగుల జాగా నీకోసం అక్కడ నేర్చుకుని మిత్రమా, 6 అడుగుల్లో నేను పోయి తీస్తాను, రికార్డ్ చేస్తాను, తప్పకేదో జరిగిపోతుంది. గుర్తుంచుకో మనసుతో బలం లాస్ట్ అగ్రోజింగ్ రిజోనెంట్స్. మనసుతో ఉంటే శరీరంతో ఉంటే పసుపని, మనసు మాట వింటే మంచుకొని, బుద్ధి మాట వింటే మహానుభావ సాగితమే నాలుగుంది అదే ఆత్మ. మొట్టమొదటి పదం లవ్ ఏనంది లవ్ అది ఆత్మను కోరుతున్నాను. గుర్తుంచుకోండి, జాగ్రత్త గుర్తుంచుకోండి. మీ అనుకున్న ప్రేమ హీరో హీరోయిన్ ఆడ స్త్రీ పురుషులు లవర్స్ ఫ్రెండ్స్ భార్యలు ఇది కేవలం లవ్ కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఎవరి పట్ల వాడు కన్నీళ్ళు కొనడానికి ఎవరనుకుంటాడు, అయ్యో పంపింది కానీ సానుభూతిగా లేకుండా వాడు ఎవరైనా ఉపయోగపడుకుంటారో, నీ ఇంటి వరకు ఉన్న గురాలు మొక్క మీద, నీ ఇంటి ముందు కుక్క మీద, నీ ఇంట్లో ఉండేటువంటి వారి పరివారం మీద, లేకపోతే నీ చుట్టుపక్కల సరాచార ప్రపంచంలో మీద, నీ చుట్టుపక్కల వారి మీద, నీ తల్లి మీద, నీ అత్తగారి మీద, నీ మామగారి మీద, ప్రతి ఒక్కరి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద చెయ్యమైన ప్రేమతో అది విజయవంతమైనది ప్రేమ ప్రేమండి. రాజకీయ
how you can dwell on the entire world. నీ తండ్రిని కానీ
నీ హృదయం చిరాకుపడదు, కోపం పడదు, ప్రేమగా చూడు. వాళ్ళు లోపాలను తెలుసు, ప్రేమపడే వేసుకుంటారు, తీసుకుంటారు, మూడు రోజులు శక్తిస్తారు. ఏదైనా వ్యాపారం మాత్రమే వ్యాపారంగా ప్రేమ ఎంత ఇస్తే అంత వ్యాపారం. ప్రేమ వ్యాపారం కాదు, ప్రేమ వ్యవహారం కాదు. ప్రేమ అచలమైనది, ప్రేమ అచలమైంది, ప్రేమ నిర్మలమైంది. ఎదుటి వ్యక్తి యొక్క గుండెల్లో ఉన్నటువంటి లోపాలను ప్రేమించగలిగితేనే, వాళ్ళని క్షమించి ప్రేమించగలిగితేనే నిజమైన ప్రేమ. మన తల్లి మనకు వచ్చాలని ఒట్టిని ఎత్తి మనం ప్రేమించింది కాబట్టి తల్లినంటే మన యొక్క ప్రేమ. మన తండ్రి గుండెల్లో ఉన్నటువంటి మనల్ని క్షమించి మనం ఎత్తుకోవడం తండ్రి అంటే ప్రేమ. కాబట్టి అలాగే ప్రేమ సమాజంలో ప్రతి ఒక్కరితో క్షమిస్తూ ప్రేమిస్తూ ఉండాలని ఆ ప్రేమ సేవ గుణాలు క్షమతోకుండా మీ అందరూ కూడా అద్భుతమైన దీపాలు
కింద ముక్క ఎప్పుడైనా కూడా లేదు. నీ జీవితంలో ఒక కోటి రూపాయల బాండ్ పేపర్ లాగా నీ తుది శ్వాస వరకు పెట్టాలి. నీ తుది శ్వాస సదాశివంతంగా ఉండాలి. ఆ సంకల్పం ఎటు తీసుకుంటావో రాసుకో. బయట కూడా మీరు ఇంగ్లీష్లో రాయొద్దు. ఇంగ్లీష్ అచ్చ తెలుగులో బాగా రాయగలిగితే తెలుగులో రాయి. కావాల్సినది భావాలను చేరడం, కావాల్సింది లాంగ్వేజ్ నాకు చేరడం కాదు. కావాల్సింది మీ హృదయంలో పరివర్తన, కావాల్సింది మీ చప్పట్లు మాత్రమే కాదు. కావాల్సింది మీ ఎంతో ఒక ఆచరణ తరాలతో భద్రం, కావాల్సింది కానీ ఎంటర్ పాస్ అవ్వడం కాదు. ఈ ఫామ్స్ ఇప్పుడే మీకు ఇస్తారు. ఇప్పుడే మీరు ఎవరో ఒక నలుగురు ఎదుర్కొ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయించండి, వెళ్ళేటప్పుడు చేయించండి. సురేష్ ఇప్పుడే పంపిస్తారు. తప్పనిసరిగా గుర్తుంచుకోండి, నువ్వు నేను తెలిస్తే మనం మనమంతా తెలిస్తే జనం ఆ జనం పట్టాలి. ప్రేమ లాసా ఫౌండేషన్ ప్రపంచంలో మనమందరం జీవితంలో విశ్వాసం ఉండాలి. మనమందరం ఈ మైండ్ వదిలిపెట్టాలి కాదు, నేను ప్రచారం చేసుకోవడం కాదు, మీరు పరివర్తన పెంచుకోవడానికి వచ్చింది గుర్తుంచుకోండి. ఒక్కసారి ఒక్కరి మీ యొక్క విప్రం చెప్పండి. ఒక ఓన్లీ వన్ ఎనీవన్ అమ్మాయి గారు అంటే అవైలబుల్ కమ్ ఫాస్ట్ రావాలి. ఇంతసేపు మీకోసం బొద్దు చూసుకొని గుండెల్ని బయటపెట్టి రక్తాన్ని వెలిగించుకొని మీకోసం చెప్పా చెప్పని చిందించి ఒక్కరు రావాలి. వన్ వస్తారా?
కాలక్రమంలో అండి ఐ హావ్ ఫోటోస్ విత్ యు విత్ ఇన్ 2 మినిట్స్ యు ఆర్ ఆల్ కెన్ గో థాంక్యూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, లాసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేసి తప్పక నోటిఫికేషన్స్ తెలుసుకోండి. మీ విలువైన సలహాలు మరియు కామెంట్లను కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మీకు కావలసిన ఇతర అంశాలపై వీడియోలను తప్పక అడగగలరు. సపోర్ట్ లాసా మిషన్.